గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజున మనము మణి మంత్రాల్లో పాజిటివ్ సంబంధించినటువంటి కొన్ని పదాలను మనము అనుకోవడం ద్వారా ఏ విధంగా సక్సెస్ సాధించవచ్చో మనం తెలుసుకుందాం. మనము నిత్యము ఎప్పుడైతే పాజిటివ్ మాటలను మనం మాట్లాడుతున్నామో, పాజిటివ్ మాటలు మనం వింటున్నామో, ఖచ్చితంగా మనము సక్సెస్ను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. సక్సెస్, సో ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ కావాలి. సక్సెస్ అనేటువంటిది లేకపోతే కనుక ఆ జీవితం అనేటువంటిది మనకు వ్యర్థంగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఏ విధంగా మనం పొందగలుగుతాము, పదే పదే మనము ఏ మాటలను మనము అనుకుంటూ ఉండాలి. మొదట డబ్బు. ప్రతి నిత్యము మనము డబ్బు 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 అని చెప్పేసి నువ్వు పడుకున్నా సరే డబ్బు అనుకోవాలి, లేచినా సరే డబ్బు అనుకోవాలి, నీ కలలో కూడా డబ్బు కనపడాలి, నువ్వు కూర్చున్నా డబ్బు కనపడాలి, నువ్వు నిలబడినా డబ్బు కనపడాలి. ఈ విధంగా డబ్బు 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 అని చెప్పేసేసి ఎప్పుడైతే కనుక నువ్వు పాజిటివ్గా అనుకుంటూ ఉంటావో ఖచ్చితంగా నీకు ఆ యొక్క డబ్బు అనేటువంటిది నీ దగ్గరికి వస్తుంది. మనకు రెండు మైండ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి కాన్షియస్ మైండ్, రెండు సబ్ కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్లో మనము అన్నిటినీ రికార్డింగ్ చేస్తూ వస్తాం. గతంలో ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి జరిగినటువంటి కూడా రికార్డింగ్ అయి ఉండే. చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నీళ్ళల్లో పడిపోయి ఉంటావు, అది సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు నీళ్ళల్లో పడిపోతే కనుక నీకు ఈత రాదు కాబట్టి వేసేసి ప్రమాదము, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసేసి సబ్కాన్షియస్ మైండ్లో నీ యొక్క తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఎవరో చెప్పేసి ఉంటారు. నువ్వు ఇంకా నువ్వు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా నీళ్ళ దగ్గరికి పో. దానికి గల కారణం ఏమిటంటే కనుక నీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో నీళ్ళంటే భయం అనేటువంటిది నీలో ఏర్పడింది. ఆ భయాన్ని అనేటువంటిది నువ్వు తొలగించుకోవాలనేటి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళలో దుంకాలి, ఈత నేర్చుకోవాలి. సో అప్పుడే నీకు ఆ భయం అనేటువంటిది పోతుంది. సో మనము ఈత రాకపోయినా నీళ్ళలో దూకమని కాదు, సో ఈత నేర్చుకొని నీళ్ళలోకి ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అంటే కనుక ఇక్కడ మనము నీలో ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ను మనము తీసివేయమని చెప్పేసి చెప్పేటువంటి పదం. ఆ నెగిటివ్నెస్ ఉన్నంత వరకు నువ్వు నీటి దగ్గరికి పోలేవు ఇంకా. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా కూడా ఆ యొక్క నెగిటివ్ను ఎలా తొలగించుకోవాలి అనేది కనుక మనం పాజిటివ్ వర్డ్స్ను మనం ఉపయోగించాలి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి యొక్క నెగిటివ్ అన్నింటిని కూడా మనం తీసివేయాలి. ఎలా తీసివేస్తాం? డబ్బు. రెండవది సంపద. సంపద అంటే ఎంతైనా కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా సంపద కావచ్చు. కాబట్టి సంపద. నెక్స్ట్ తర్వాత ఆనందం. మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. చాలామంది అనుకునేటువంటిది అదే కదా, డబ్బు ఉంటే ఆనందం అంటారు కదా. ఎస్, నిజమే. ఆరోగ్యం. కేవలం డబ్బు ఉంటేనే కాదు, ఆరోగ్యం కూడా ఉండాలి. కాబట్టి ఆరోగ్యం. నెక్స్ట్ ఆస్తులు, స్థిరాస్తులు. సో ఇలాగా ప్రతిసారి కూడా నువ్వు డబ్బు, సంపద, ధనం, ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం ఇలాంటి పదాలను నువ్వు రెగ్యులర్గా ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటూ వస్తుంటావో నువ్వు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఇది ఎన్ని రోజులు చెప్పాలనంటే రెగ్యులర్గా నీకు ఎన్ని రోజులు డబ్బు కావాలంటే అన్ని రోజులు చెప్తూ ఉండాలి. నీకు ఎన్ని రోజులు సంపద కావాలంటే అన్ని రోజులు చెప్తూ ఉండాలి. నువ్వు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, సొంత గృహం. నేను సొంత గృహాన్ని కట్టడం జరిగింది, ఊహించడం. ఇంత ఊహించడం కాదు, నీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఇవన్నీ కూడా రికార్డింగ్ చేయబడడం జరుగుతుంది. నీ సబ్కాన్షియస్ మైండ్లోకి రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ చేయకపోతే కనుక నువ్వేం చేయలేవు. కేవలము ఒక ఇల్లు చూసేసి నాకు ఇలా ఉండే ఈ ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే సరిపోదు. అలాంటి ఇల్లు కావాలి, అలాంటి ఇంట్లో నేను ఉండాలి, అలాంటి ఇంట్లో నేను నివాసం ఉండాలి, ఆ ఇల్లు నాకు సొంతం అవుతుంది, అలాంటి ఇల్లును నేను కట్టించగలుగుతాను, ఇవన్నీ కూడా నువ్వు పాజిటివ్గా నువ్వు ఆలోచించాలి. ఎలా కట్టిస్తావు, ఏం కట్టిస్తావు, ఏం చేస్తావు అనేటువంటిది అన్నీ కూడా నీలో ఉన్నటువంటి యొక్క సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది, నువ్వు కాదు, నీలో ఉన్నటువంటి యొక్క దేవుడు చూసుకుంటారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, నీలోనూ దేవుడున్నాడు, నాలోనూ దేవుడున్నాడు. మరి మనలో ఉన్నటువంటి యొక్క దేవుడే ఆ పనిని నెరవేర్చడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా యూనివర్స్.
మనకు ప్రతి ఒక్కటి అందిస్తున్నటువంటిది యూనివర్స్. అందుకే మనము యూనివర్స్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కృతజ్ఞత భావం ఉండాలి, ప్రేమానురాగాలు కలిగి ఉండాలి. ఒకవేళ పక్క వ్యక్తికి కారు కొన్నా, పక్క వ్యక్తి కారు కొన్నాడు అనుకోండి, బా అతను కారు కొన్నాడు, అతని కారు నాశనం కావాలని కోరుకోకూడదు. నేను కూడా అలాంటి కారు కొనాలి, లేకపోతే అంతకంటే గొప్ప కారును కొనాలి అని చెప్పేసి అనుకోవాలి. సో పక్క వాళ్ళ గురించి ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో మనలో పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైతే పక్క కారు నాశనం కావాలని కోరుకుంటామో మనలో మళ్ళీ నెగిటివ్ థాట్స్ను నింపడం జరుగుతుంది. కాబట్టి పక్క వాళ్ళని చూసి మనము అసూయ పడడం కాదు, అసూయ అనేటువంటిది నెగిటివ్. పక్క వాళ్ళని చూసి ఆనందపడడం అనేటువంటిది పాజిటివ్. బా అతను కారు కొన్నాడు, అతనికంటే మంచి కారు కొందాము, అతనితో స్నేహం చేయి, అతను ఎలా కారు కొన్నాడు కనుక్కో, ఆ కారు ఎంత రేటు పడిందో కనుక్కో, ఏ షోరూంలో తెచ్చాడో కనుక్కో, ఆ కారు యొక్క స్పీడ్ కనుక్కో. ఇవన్నీ ఆలోచించడం ద్వారా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ కూడా నింపడం జరుగుతుంది. నీకు కారు మీద ఉన్నటువంటి అభిలాష పెరుగుతుంది, ఆ కారు యొక్క స్పీడ్ తెలుసుకుంటావు, నువ్వు అంతకంటే ఎక్కువ స్పీడ్ గల కారును కొనడానికి అవకాశం ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఖరీదైనటువంటి కారును కొనడానికి అవకాశం ఉంటుంది, అంతకంటే ఎక్కువ సేఫ్టీ గల కారును కొనడానికి అవకాశం ఉంటుంది, అంతకంటే ఎక్కువ మైలేజ్ గల కారును కొనడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కనుక నువ్వు చేసినట్లయితే కనుక తప్పకుండా నీ సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది నీ చేత 40 రోజుల్లోనే కారు కొనించడానికి అవకాశం ఇస్తుంది. నీ దగ్గర ఏ డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క ఏదైతే నువ్వు పాజిటివ్గా ఆలోచించావో ఆ యొక్క మైండ్ అనేటువంటిది నీలో ఉన్నటువంటి దేవుడు ఖచ్చితంగా ఆ కారును కొని నీ ఇంటి ముందర తెచ్చి పెడతాడు. ఫ్రెండ్స్లో ఒక ఆవిడ చూసేసి ఒక కారు నచ్చింది, చాలా బాగుంది కారు అని చెప్పేసేసి అనుకుంది. కానీ ఆ కారు అనేటువంటిది కొనడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు, అది చాలా ఖరీదైనటువంటి కారు. మరి ఆ కారు అనేటువంటిది నాకు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మాత్రమే మనసులో అనుకుంది. అయితే ఆ కారు తను ప్రయాణం చేసినట్లు, ఆ కారులో కూర్చొని తర్వాత ఆ కారులో లగ్జరీ లైఫ్ను అనుభవించినట్లు ఆమె ఊహించుకుంటూ ఉండేది రెగ్యులర్గా. అనుకోకుండా కొద్ది రోజుల్లో వాళ్ళ దూర బంధువుకు సేమ్ అదే కారు ఉండడం జరిగింది. వారు చనిపోవడం వల్ల ఆ కారు అనేటువంటిది ఆస్తిపరంగా ఈమెకు సంక్రమించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఆమె ఇంటి ముందర అదే కారు నిలబడడం జరిగింది. అంటే ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం ఏం కాదు, ఇది పాజిటివ్. నీ మైండ్ అనేటువంటిది నువ్వు సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే కనుక నింపుకోవడం జరుగుతుందో అదే అక్కడ జరుగుతోంది అనేటువంటిది నువ్వు గుర్తించడం లేదు. సో అది నువ్వు గుర్తించి తీరాలి. ఇదంతా నిజంగా జరిగినటువంటిది, ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఇదేదో కథ కాదు, ఇది వాస్తవం. ఇది ఒకరికి కాదు, అనేక మందికి ఏ డబ్బు లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా మనం కొన్ని కోరుకున్నటువంటివి మనకు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాజిటివ్ థాట్స్ను పెట్టుకోండి. డబ్బు, ధనం, సంపద, శ్రేయస్సు, అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం, ఈ మాటలను పదే పదే మీరు అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క ధనం అనేటువంటిది లభించడం జరుగుతుంది, ఆనందం అనేటువంటిది లభించడం జరుగుతుంది, ఆరోగ్యం అనేటువంటిది లభించడం జరుగుతుంది. ఇంకా తదుపరి వీడియోలో మనము ఈ మనీ మంత్రాకు సంబంధించినటువంటి యొక్క అనేక రకాలైనటువంటి యొక్క టిప్స్ను మనం తెలుసుకుందాము, అఫర్మేషన్స్ను కూడా తెలుసుకుందాము. మీ చేత నేను ఖచ్చితంగా ఈ యొక్క మనీ మంత్ర ద్వారా మీ అందరి చేత సక్సెస్ను సాధించడానికి ప్రయత్నం చేయిస్తాను. మీలో ఎవరికైనా నేరుగా క్లాసెస్ వినాలనుకున్నా, లేకపోతే ఆన్లైన్ ద్వారా క్లాసెస్ వినాలనుకున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నాకు కాల్ చేసేసి మీరు నిర్ణయించుకోవచ్చు, మీరు క్లాసెస్కు అటెండ్ కావచ్చు. అదేవిధంగానే మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు తదుపరి నా వీడియోలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళను కూడా సక్సెస్ బాటలో నడిపించడానికి మనము సహకరించడానికి అవకాశం ఉంటుంది. మనమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటిది యూనివర్స్. కాబట్టి మీతో నాతో పాటి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. తదాస్తు.